జేఎఫ్సీ సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. అరే గాలి, అరే ఒక ఖచ్చితమైన అభిప్రాయం మనందరికీ ఉంటే నేను మాత్రం పూర్తిగా నమ్ముతున్నాను. మోడీ అంత సులభంగా మనమేదో మీటింగుల ద్వారానో సదస్సుల ద్వారానో దిగొస్తారని నమ్మకం నాకైతే లేదు. ఒక ఎవరికైనా ఉంటే మన్నించండి, ఖచ్చితంగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఈ పోరాటం కూడా సార్ ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో జరగాలి. ఢిల్లీ స్థాయికి పోతే తప్ప ఇవాళ మనకు న్యాయం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా అయిపోయింది. కాబట్టి నేను కోరేది ఏమంటే, ఎనీవే జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఎక్స్పర్ట్స్ ఎవరైతే మనం అన్నారో వారందరూ గౌరవనీయమైన వ్యక్తులే. ఆ రంగంలో వారు మంచి మనకు సమాచారం సేకరించి అది ఇవ్వగలరు. దాన్ని తీసుకొని దీన్ని వదిలిపెట్టడం కాదు, ఖచ్చితంగా పోరాటానికి పోవాలి. పోరాటం ఢిల్లీ స్థాయిలో జరగాలి, జరిగి తీరాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దిగివచ్చేటట్లు చేయాలి. నేను మామూలుగా అయితే మేము పొలిటికల్ లీడర్లుగా మేము చేస్తుంటాం, కానీ ఈసారి చాలామంది హార్ట్ బర్నింగ్తో ఉన్నారు. చాలామంది వాళ్ళు ఏనాడు మామూలు ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మామూలుగా ఎవడన్నా మేము ట్రైన్లోనో లేదా బస్సులోనో కలిసినప్పుడు ఎంత ఎక్కడ కలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకేమంటే ఏదో ఒక రకమైన మమ్మల్ని ఇది చేశారు, ఒక న్యూనతా భావానికి గురి చేశారనే భావన చాలామంది ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే, దీన్ని ఈ స్టడీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ప్రజలకు వివరించాలి. తర్వాత ఈరోజు కూడా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మరి వారు ఏమిస్తున్నారు నాకు అతి అర్థం కాదు. ఆల్రెడీ 27 పేజెస్ ఇచ్చారు, అందులో కూడా అన్ని అవాస్తవాలు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమంటే, వాళ్ళు డబ్బులు ఇస్తే యూసీలు ఇవ్వలేదు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అనేది. ఒక జిల్లా పరిషత్ డబ్బులు ఇస్తే ఆ సీఈఓ గారు కొద్దిగా ఫ్రాడ్ చేస్తే ఆ సీఈఓ పైన యాక్షన్ తీసుకుంటారు, కానీ మీ జిల్లాలో సరిగా యూసీలు ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీ జిల్లాకి ఒక్క రూపాయి కూడా ఫండ్ ఇవ్వమని ఇవ్వడం అంటాడా? ఏ గవర్నమెంట్ అయినా అట్లా చెప్తుందే? అసలు అర్థం లేని వాదనది, అబ్సల్యూట్ దానికి ఏమన్నా అర్థం ఉందా? ఒక గ్రామంలో రేషన్ డీలర్ సరిగా బియ్యం పంపిణీ చేయకపోతే పక్క గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ ద్వారా బియ్యం పంపిణీ చేయిస్తారు. అంతేగాని మీరంతా పస్తు ఉండండి, మీ డీలర్ సరిగా పంచలేదు, ఒక 20 కార్లు బియ్యం కొట్టేశాడని ఎవరు అన్నారు? ఇది అట్లుంది, ఇది మేము డబ్బులు ఇచ్చాం, మీరు యూసీలు ఇవ్వలేదు, అదేమన్నా వాదనే? మీరు ఏపీ రియార్గనైజేషన్ 2014లో ఏం చెప్పారు, అందులో ఏమి అమలు పరిచారు, దానిపైన వైట్ పేపర్ ఇవ్వండి, అందరూ చదువుకుంటారు. అది ఇవ్వడం చేతగాక ఇది చేస్తా అన్నాడు. కానీ అన్నిటికంటే నాకు ఉండవల్లి గారు చెప్పిన పాయింట్లో బాగా నచ్చిన పాయింట్ ఏమంటే, ఈ రాష్ట్రానికి ఇంత అధ్వానంగా కేంద్ర ప్రభుత్వం ట్రీట్ చేయడానికి వీళ్ళు పోటీ పడి ఆయనకు మద్దతు ఇస్తారు. బోత్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నువ్వు దిగితే నేను ఉన్నానన్నట్లుగా అన్ని ఎలక్షన్లో అందరూ మూకుమ్మడిగా ఓట్లేస్తారు. ఆయనకి ఏముంటుంది తర్వాత? విచిత్రం, వీళ్ళు విమర్శించుకుంటారు, మోడీని పల్లెత్తు మాట అన్నాడు. కాబట్టి ఈ అన్యాయం జరిగింది. అంటే దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడాలి. ఎవరు చేయాలో వాళ్ళని అడగాలి. మనం తిట్టుకుంటే ఏమొస్తుంది? మనం మళ్ళీ తిట్టుకుందాం కావాల్సి ఉంటే. మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎంతో చేసుకుంటాం. కాబట్టి ఏమంటే, ఇవాళ మనతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మోడీని నిలదీసే వాళ్ళు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వాళ్ళే మనతో కలిసి రావాలి. అప్పుడు మాత్రం మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మధు గారు, తర్వాత కొండతల గారు. ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఈ రూపంలో ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మంచి సందర్భం ఇది. సకాలంలో మన ఆంధ్రదేశంలో ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో ఈ సమస్య మీద కొంత అధ్యయనం, కొంత ఆందోళన, వెంటనే మన సమస్య పరిష్కారం కావాలనేటువంటి సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వినిపించేదానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ కంటిన్యూ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పక్షాన జయప్రకాష్ నారాయణ గారు, పద్మనాభయ్య గారు, కృష్ణారావు గారు, అరుణ్
కొండవల్లి అరుణ్ కుమార్ గారు అని ఏ పార్టీకి సంబంధం, ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నా ఏ పార్టీకి సంబంధం లేదని ఈ సమస్యల మీద తరచుగా స్పందిస్తున్నటువంటి అరుణ్ కుమార్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, కొంతాల రామకృష్ణ గారు, ఇంకా చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు. ఈరోజు మన ఆంధ్రదేశంలో ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఇది ముందుకు వచ్చింది. మనకు రాజధాని లేదు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు, వైద్య సంస్థలు లేవు, 11 జాతీయ విద్యా సంస్థలు ఈ యాక్ట్లో హామీ ఇస్తే 6,600 కోట్ల రూపాయలు వాటికి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తే మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రధానమంత్రి 6,600 కోట్ల రూపాయలు ఈ 11 జాతీయ విద్యా సంస్థలకి ఖర్చు అవుతుందని అంచనా వేస్తే మన రాష్ట్రానికి 4 ఏళ్లలో ఇచ్చింది 421 కోట్లు. ఈ రకంగా అయితే ఇది బహుశా ఇంకొక 30-40 సంవత్సరాలు పడుతుంది ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇందాక గోపాల్ గౌడ్ గారు చెప్పినట్టు వన్ టైం సెటిల్మెంట్ కొన్ని ఉన్నాయి, ఇందులో వన్ టైం సెటిల్మెంట్ వెంటనే చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, చాలా ఎక్కువ భాగం ఉన్నాయి, అవన్నీ పూర్తిగా పెండింగ్లో పెట్టారు. నేను మనం చేసేది ఈ సమావేశంలో పెద్దలు విద్యావంతులు చాలా కాలంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ సమస్యగా మారిపోయింది, ఇదేదో బ్యూరోక్రాట్స్ ఇటుకు పట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇప్పుడేమీ లేవు, అయిపోయినా ఆ దశ దాటిపోయింది, అందరికీ స్పష్టమైపోయింది. కేంద్ర ప్రభుత్వం అమలు జరపలేదని తేలిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా 4 ఏళ్ళు ప్రజల్ని మభ్యపెట్టింది. హోదా కాదు, ప్యాకేజీ మంచిది, దీనికంటే ఎక్కువ లాభాలు ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. అసలు ఏం జరుగుతుంది, కేంద్రం వాళ్ళు ఏమిచ్చారు, ఏమివ్వలేదు, ఈ విషయాలు 4 సంవత్సరాల నుంచి ప్రజలకు తెలియకుండా అట్టిపెట్టి ఈరోజు వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళడం కాదు, మరో స్వతంత్ర పోరాటం చేస్తామంటున్నారు, మరో స్వతంత్ర పోరాటం అంట. ఇది మళ్ళా మళ్ళీ మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఇంకోటేం కాదు. నేను మనవి చేసేది ఈరోజు 5 మార్చి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది, 5 ఏప్రిల్ 5 పార్లమెంట్ కొనసాగుతుంది. బడ్జెట్ సెషన్లో ఫైనాన్స్ బిల్లు ఉంటుంది, ఫైనాన్స్ బిల్లు మీద గన గట్టిగా పట్టుబడితే ప్రభుత్వం అటు ఇటు స్పందించక తప్పదు, చేయక తప్పదు. ఇది ఒక రకమైనటువంటి పోరాటం. అరుణ్ కుమార్ గారు చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారు చాలా అనుభవం ఉన్నది, వారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అవసరమైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు, సంప్రదింపులు కూడా చేయొచ్చు. కానీ నేను మనవి చేసేది ఏంటంటే ఇది ఒక పెద్ద మన రాష్ట్ర రాజకీయాల్లో ఈ 4 సంవత్సరాల కాలంలో ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి సమస్యగా ముందుకు వచ్చేసింది. ఎవరు దీన్ని గుర్తించడానికి నిరాకరిస్తారో వాళ్ళు వెనకబడిపోతారు. 5వ తారీఖున పార్లమెంట్ సమావేశంలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఒకటి తెలుస్తుంది. 2వది, పార్లమెంట్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా ఈ యాక్ట్లో ఉన్నది, కొత్త ఏమి అడగట్లా, యాక్ట్లో ఉన్నాయి, నువ్వు చెప్పినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి వాటిని, రాజధాని లేదు, యాక్ట్లో ఉన్నటువంటిది ఒక్కదాన్ని అంటే ఒక్కదాన్ని స్పష్టంగా కడప ఉక్కు అమలు జరిపారా, రైల్వే జోన్ అమలు జరిపారా, పోనీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోటు బడ్జెట్ని భర్తీ చేశారా, ఏం చేసి పోలవరానికి మొత్తం అదే బాధ్యత అని చెప్పేసి చెప్పినటువంటి పోలవరానికి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకని ఈరోజు మన ముందున్న సమస్య ఏమిటంటే చాలా సంతోషం, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నందుకు, మేధావుల్ని చాలామంది పెద్దల్ని దీంట్లో భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషం. మన ముందున్నటువంటి కర్తవ్యం ఈరోజు పెద్ద ఎత్తున
కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి. చాలా పెద్ద బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎలా తయారైందంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్షమా లేకపోతే ఇంకోరా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా పూర్తిగా మన రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టబడ్డ సందర్భం ఇది. అందుకని సివిల్ సొసైటీ దీని మీద గొప్పగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత